తెలంగాణ నుంచి ఇటీవల ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రాపాలి కాటాను ఏపీ టూరిజం ఎండీగా నియమించింది అలాగే ఏపీ టూరిజం అథారిటీ సీఈఓగా ఆమ్రాపాలికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ఆరోగ్యం కుటుంబ సంక్షేమ కమిషనర్గా వాకాటి కరుణ నియమితులయ్యారు జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్గా వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగించారు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ నియమితురాలయ్యారు మరోవైపు పురావస్తు మ్యూజియం శాఖ కమిషనర్గా ఉన్న జి మోహన్ను బదిలీ చేశారు జీడిలో సర్వీసుల వ్యవహార శాఖ ముఖ్య కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నియమించింది ఇక ప్రస్తుతం ఆ బాధితులు చూస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ పోలా బాస్కర్ ను రివీల్ చేశారు అయితే తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్ కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు మరోవైపు ఐఏఎస్ అధికారుల బదిలీల వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ఐఏఎస్ అధికారులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లాలంటూ అక్టోబర్ తొమ్మిదిన నా డిఓపిటి ఆదేశాలు జారీ చేసింది అక్టోబర్ పదహారులోగా సొంత రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు ఐఏఎస్ అధికారులను ఆదేశించింది అయితే డిఓపిటి ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు క్యాట్ ను ఆశ్రయించారు తాము ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా ఆదేశించాలంటూ క్యాట్ లో పిటిషన్ వేశారు అయితే క్యాట్ లో వారికి ఊరట లభించలేదు డివోపీటీ ఆదేశాలను పాటించాలని క్యాట్ తీర్పు ఇచ్చింది దీంతో క్యాట్ తీర్పుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఐఏఎస్ అధికారులు లంచ్ మోషన్ పిటిషన్ విచారించిన తెలంగాణ హైకోర్టు క్యాట్ తీర్పుతో ఏకీభవించింది కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది క్యాట్ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ఇదిలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది వారి పిటిషన్ కొట్టివేసింది దీంతో ఐఏఎస్ అధికారులు రుణాల్ రాస్ ఆమ్రాపాలి ప్రసాద్ వాకాటి కరుణలను తెలంగాణ ప్రభుత్వం రివీల్ చేసింది అనంతరం వీరంతా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు ఏపీలోని తెలంగాణ ఐఏఎస్ లు సృజన హరికిరణ్ శివశంకర్లు కూడా తెలంగాణలో రిపోర్ట్ చేశారు ఇక అప్పటి నుంచి వీరి పోస్టింగులపై ఆసక్తి ఏర్పడగా తాజాగా ఏపీ ప్రభుత్వం ఆమ్రాపాలి వాకాటి కరుణ వాణి ప్రసాదులకు పోస్టింగ్ ఇచ్చింది